విశాఖ జిల్లా అనకాపల్లిలోని జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పిలుపుతో అనకాపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలు ముప్పన సిల్క్స్ ఎంఎస్ రావు సంస్థల అధినేతలు 4 లక్షల రూపాయలు అందజేశారు. ముప్పన సిల్క్స్ అధినేత ముప్పన సుబ్రహ్మణ్యం, ఎంఎస్ రావు అధినేతలు చెరువు 2 లక్షల రూపాయలను ఎమ్మెల్యే అమర్నాథ్ చేతుల మీదుగా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల నిర్వాహకులు ఎమ్మెల్యే అమర్నాథ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ప్రోత్సాహక పరిహారం పంపిణీ చేశారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా ఒక్కొక్కరికి 3,000 చొప్పున పరిహారం అందజేయాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చిన రోగులు అందరికీ అత్యుత్తమ స్థాయి సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులు, వైద్యులు, సిబ్బందిని కోరారు. గతంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడు మన ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నటువంటి 50 ఆక్సిజన్ బెడ్స్తో పాటు మరో 25 బెడ్స్ని ఆక్సిజన్ బెడ్స్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మొన్న గత శనివారం నుంచి మరో 25 బెడ్స్ని అందుబాటులో తీసుకుని రావడం, మొత్తం ఇప్పుడు 75 బెడ్స్ వరకు అనకాపల్లి హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్ని ప్రజలకి అందుబాటులో తీసుకుని రావడం, దానికి ఇప్పటికే చాలామంది సహకారాన్ని అందించడం, చాలా కంపెనీలు ముందుకొచ్చాయి, ఎంతో ధ్రాతృత్వంతో ముందుకొచ్చి ఈరోజు హాస్పిటల్కి కావాల్సినటువంటి కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ విషయంలో ముందుకొచ్చి తోడ్పాట్లు అందించారు. అవన్నీ కూడా మీ అందరి సమక్షంలో చేశాం. ఈరోజు కూడా అనకాపల్లి పట్టణానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి షాపింగ్ మాల్ వారు సోదరులు ముత్యాల సుబ్బారావు గారు, ఎంఎస్ రావు షాపింగ్ మాల్ వారు, అలాగే సోదరులు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ మన ముప్పన సిల్క్స్ సుబ్రహ్మణ్యం గారు చెరువు 2.5 లక్షల రూపాయలు అంటే దాదాపు ఇద్దరు కలిసి 4 లక్షల రూపాయలు చెరువు 2 లక్షల రూపాయలు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గారికి అందించడం జరిగింది. ఈరోజు ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆరోగ్యం గురించి, వారి తాలూకా ఆరోగ్య శ్రేయస్సు గురించి మన వంతు సహకారంగా సమాజంలో ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా అనకాపల్లి ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే అలాగే గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మన హాస్పిటల్లో ఉన్న